కోతులు వాపస్ పోవాలే వానలు వాపస్ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక శపథం పన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మరి కోట్లాదిగా చెట్లను ఎక్కడికక్కడ ప్రజలంతా మమేకమై ఇయల కాలనీలో ఇయల ఆర్మూర్ పట్టణంలో దాదాపుగా 10000 మొక్కలు నాటబోతూ ఉన్నాం మాక్లూర్ నందిపేట్ ఆర్మూర్ లో కలిపి మూడు మండలాలు ఒక టౌన్ లో కలిపి దాదాపుగా 30000 పైచిలకు మొక్కలు ఒక్క రోజు నాటబోతూ ఉన్నాం ఎక్కడికక్కడ అధికారులు ప్రజలంతా గల్లి గల్లికి మమేకమైపోయారు ఇక్కడ కాలనీ వాళ్ళంతా వస్తారు ఇదంతా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే గతంలో మనం ఏదైతే పోగొట్టుకు మీరు చూస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాల కరువు లేదు ఒక ఉపాయాన్ని ప్రజల కోసం ప్రవేశపెడతా ఉన్నాడు చెట్లు మంచిగా ఉంటే కన్న తల్లి బిడ్డకు ఏ విధంగా అయితే జీవాన్ని ఇస్తుందో మళ్ళా జీవితాంతం మనకు జీవాన్ని ఇచ్చేది ఆక్సిజన్ ఇచ్చేది వర్షాలు ఇచ్చేది పర్యావరణాన్ని దెబ్బతీయకుండా కాపాడేది కేవలం చెట్లు మాత్రమే కాబట్టి అట్లాంటి చెట్లను బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ ఇయల హరితారం నది ఈ రోజే పెడతాం చెట్లు అని కాకుండా మరి ఈ రానున్న మొత్తం ఆరో విడత కంప్లీట్గా ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలంతా మమేకమై సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు చైర్మన్లు ఎక్కడికక్కడ ఈ ఆరో విడత కూడా హరితారాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను ఆర్మూర్ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా బ్రహ్మాండంగా ఈరోజు ఎక్కడికక్కడ మొత్తం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తర్వాత దేశానికి ఒక ఆదర్శమైన పథకాలు ఇవి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి తద్వారా ఎన్ఆర్జీఎస్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రామాల్లో చేస్తూ ఉన్నారో చాలా బ్రహ్మాండంగా మరి ఈ హరితారం కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కోరిక ఏదైతుందో మళ్ళా పూర్వ అడుగులు రావాలా ఎటు చూసినా గ్రీనరీ ఉండాలా గ్రీన్ తెలంగాణ కావాలా తెలంగాణ అంతా గ్రీన్ జోన్గా మారాలా బ్రహ్మాండంగా అంటే ఎటు చూసినా హరితారం చెట్లతోనే ఉండాలన్న ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీన్ని విజయవంతం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాను ఈ ఒక్కరోజే మేము ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపుగా 30000 నుంచి 40000 మొక్కలు నాటుతూ ఉన్నాం మూడు మండలం ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాం మళ్ళీ ఇప్పుడు ఆర్మూర్లో ఇసపెల్లికి వెళ్తాం మళ్ళా మాక్లూర్లో మళ్ళీ అక్కడ అడిమాణిపల్లి కూడా చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నాం మా సర్పంచులు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఎక్కడికక్కడ వారి వారి వార్డులలో కూడా పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా హరితారం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను.